ఓం శ్రీ గురుభ్యో నమః జై శ్రీరామ్. ఈరోజు కార్తీక పురాణం 29వ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశీ పారాయణం గురించి తెలుసుకుందాం. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడువన ఆరంభించెను. ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును. ద్వాదశీ వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మ ప్రవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలననియు ఆహ్వానించి తిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు. మీరు దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసి తిరి నేను ధన్యుడనై తిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసే భాగ్యమును నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను. మహానుభావ, నా మనస్సంతోషంచే ఇమ్మెట్లు స్థుతింపవలయనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడి ఇందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునుశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణ్ణి యందును మనస్సు కలవాడన ఎండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరి శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడవినావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవగట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగు చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటియగునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష ప్రమాణములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబన జరిగినది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి గదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజునకంతటి శ్రేష్టతమయు మహిమయు కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధి ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ్ణి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును. అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము. కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉండను. ఆ గడియలు దాటకుండగానే భుజింపవలయను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఒక్కటియూ విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగ కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంతమాత్రమూ సంశయింపకూడదు. మరిచెట్టి విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి.
ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్త్యునకు బోధించిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వహిష్ట ప్రయుక్త కార్తీక మహత్యమందలి ఏకోన త్రింశోధ్యాయము 29వ రోజు పారాయణము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు.